యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా అమ్మవారు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున మహాలక్ష్మిగా మనకి దర్శనమిస్తూ ఉంది కనుక ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పాఠ్యమూతులుగా వచ్చేటువంటి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి స్త్రీలందరూ కూడా చాలా విశేషంగా దీక్షగా ఆరాధన చేస్తారు అలా రాసకాలమే లేయడం అమ్మవారికి సూర్యోదయపూర్వకంగానే దీపారాధన చేయడం అమ్మవారిని దీక్షగా ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకంగా మహాలక్ష్మిగా ఆ తల్లి మనకి కొలువుదీరి మనల్ని కాపాడుతూ ఉంది కనుక చతుర్భుజాలు కలిగి తామర పుష్పాలు తామర పుష్పములో ఆశీనులారై ఉంటుంది ఆ మహాతల్లి కనుక ఆమెకుండేటువంటి తత్వం చెంచల తత్వం కనుక ఆమెను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి గృహమున ఆమె ఆమె అనుగ్రహిస్తుంది వాళ్ళ గృహమున కూడా నిలయమై ఉంటుంది అలాంటి మహాతల్లి ఉండేటువంటి స్థానాలు కూడా మనకి పురాణాల్లో ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు గోవు యొక్క భాగంలో ఉంటుందని అదేవిధంగా పుష్పాల్లో ఉంటుందని స్త్రీ యొక్క నుదుట ఉంటుందని పాపిటలో అందుకే ప్రత్యేకంగా స్త్రీలు నుదుటిన కుంకుమ లేకుండా ఎప్పుడూ కూడా ఉండరు అనమాట మన హైందవ సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే నుదుట కుంకుమ లేకుండా భర్తకి కూడా కనపడకూడదని మన శాస్త్రం చెప్తూ ఉంది అలా ప్రతి ఒక్కరూ నుదుట కుంకుమ ధరించి ఉంటారు లక్ష్మీ అమ్మవారు నిలయమై ఉండేటువంటి స్థానం అదేవిధంగా పుష్పాల్లో ఉంటుంది ఆ తల్లి ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ ఆ తల్లి నిలయమై ఉంటుంది కనుక పాలల్లో ఉంటుంది కనుక లక్ష్మీ అమ్మవారు శ్రీమన్నారాయణుడి యొక్క విష్ణు శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలంలో నివాసం అయి ఉంటుంది కనుక భక్తులకి ఈ రోజున ఆ తల్లి మహాలక్ష్మిగా అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో లక్ష్మీ దేవస్థానాల్లో చేసేటువంటి వాళ్ళు గజలక్ష్మిగా ఆరాధిస్తూ ఉంటారు మనం నూతన గృహ ప్రవేశాలు చేస్తున్న సమయంలో కూడా ఆ తల్లికి గృహంలో మనం ప్రధాన సింహద్వారం మీద గజలక్ష్మి యొక్క అవతారం మనకు దర్శనమిస్తుంది కనుక గజలక్ష్మిగా మనందరినీ కూడా కాపాడుతూ ఉంది కనుక లక్ష్మీ అమ్మవారు అష్టాదశ లక్ష్మిలుగా మనం ఐశ్వర్యలక్ష్మిగా సంతాన లక్ష్మిగా గజలక్ష్మిగా మోక్షలక్ష్మిగా కనుక అదే విజయలక్ష్మిగా ఇలా మనకి అష్టలక్ష్ములుగా మనల్ని అందరినీ కూడా ఆ తల్లి ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతూ ఉంది అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు హిరణ్యవర్ణం హరిణేం సువర్ణ రజతశ్వర్యాం బంగారు ఛాయ కలిగినటువంటి ఆ యొక్క మహాతల్లి యొక్క అనుగ్రహం ఉంటే ఐశ్వర్యానికి కానీ మరి పేరు ప్రతిష్టలకు కానీ ఎలాంటి డోకా ఉండదు అదేవిధంగా మన సాంప్రదాయం హైందవ సాంప్రదాయంలో పురాణాల్లో చెప్పిన విధంగానే అమ్మవారికి ఎవరైతే సూర్యోదయపూర్వకంగానే దీపారాధన చేస్తారు స్వరూపంగా చెప్తున్నారు అమ్మవారిని మనం ఇంట్లో దీపారాధన చేస్తే ముందు లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉన్నాం అలా ప్రాతకాలాన్ని దీపారాధన చేసి ఆ యొక్క అర్చన చేయాలి అదేవిధంగా సూర్యాస్తమయానికి పూర్వమే దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది కనుక ఆమె ఎంతో ప్రసన్నంగా ఉండి చెంచల రూపం చెంచల రూపం కలిగి ఉంటుంది మనం లక్ష్మీ సహస్రనామంలో కూడా చెప్తూ ఉన్నాం ఓం చెంచలా జన మహాణి అంటే ఆ తల్లి ఒక దగ్గర ఉండదు ఒక విష్ణువు యొక్క వక్షస్థలంలో తప్ప ఎక్కడ కూడా ఉండదు అని మనం చెప్తున్నాం తత్వాన్ని కలిగి ఉంటుంది ఆ మహాలక్ష్మి కనుక అలా ఎవరైతే ఈ శరణవరాత్రిలో మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా ప్రత్యేకంగా స్త్రీలందరూ కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు అమ్మవారిని కనుక ఎవరు భక్తితో ఈ తల్లిని ఆరాధిస్తారో వారందరినీ కూడా లక్ష్మీమ్మవారు అనేక రకాలుగా మనల్ని కాపాడుతూ ఉంది కనుక లక్ష్మీం క్షీర సముద్ర రచనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం ఆమె పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది ప్రత్యేకంగా మాసంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రంలో ఆమె పాలసముద్రంలో ఆవిర్భవించిందని విశేషంగా ఆమెని ఆరాధిస్తాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దేవి నవరాత్రుల్లో అమ్మవారిని తామర పుష్పాలతో ఈ రోజున అర్చిస్తారో ఆ తామర పుష్పాలతో అర్చిస్తే అమ్మవారికి ఇష్టమైనటువంటిది తామర పుష్పం అలా తామర పుష్పాలతో అర్చించినంత మాత్రానే ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందరూ కూడా ఈ యొక్క తల్లి యొక్క అనుగ్రహం కోసంగానే పరితపిస్తూ ఉంటారు కనుక ఆమె అనుగ్రహం కావాలి అంటే మనం భక్తి ప్రధానమైనటువంటిది కనుక శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నారు అలంకార ప్రయోహ విష్ణుహో అని కనుక భక్తి శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో అప్పుడు ఆ తల్లి యొక్క ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని కూడా చెప్తున్నాయి మనకి పురాణాలన్నీ కూడా కనుక త్రిమూర్తులకి అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆదిపరాశక్తి ఆ మూలంలో నుంచే మనం ఈ యొక్క నవరాత్రుల్లో మహాలక్ష్మిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం ఆ తల్లిని ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆ చతుర్భూజ లక్ష్మీ అయినటువంటి ఆ తల్లిని తామర పుష్పంలో నిలయమైనటువంటి ఆ తల్లిని ఎవరైతే భక్తితో వేడుకుంటారో వాళ్ళకి చల్లని తల్లిగా కొలువుదీరి ఈ యొక్క నవరాత్రుల్లో అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఫలితాన్ని మనకిస్తూ ఉందని కూడా చెప్తూ ఉన్నారు కనుక భక్తి ప్రభుత్వంతో మనం ప్రదక్షిణాలు చేయడం ఆ తల్లిని అనేక విధాలుగా వేడుకుంటూ చేసేటువంటి పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యానికి కానీ దేనికి కూడా కొద ఉండదు ఆమె ఎక్కడ నిర్ణయం ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఎక్కడ సంపద ఉంటుంది పేరు ప్రతిష్టలు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా భృగు మహర్షి యొక్క సంకల్పంతో జన్మించినటువంటి అవు మహాతల్లి నీ యొక్క అనుగ్రహం మాకు కావాలమ్మా అని చెప్పి కానీ మనం వేడుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అందరికీ పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుందని చెప్తూ ఉన్నారు కనుక నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ రోజు అమ్మవారిని మహాలక్ష్మిగా గజలక్ష్మిగా అందరూ కూడా వేడుకుంటూ వేడుకొని మనం కానీ ఆరాధిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలు కలుగుతాయి అని కూడా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆ విధంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషంలో భాగంగానే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్నో రకాలుగా మనం చెప్పొచ్చు ఆమె పాలసముద్రం నుంచి మహా మహాతల్లి కనుక ఆమెకు ఇష్టమైనటువంటి ద్రవ్యాలు అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలతో నివేదన చేసినా కూడా చాలా విశేషం అమ్మవారి చక్కెరతో కొట్టినటువంటి ప్రసాదం నివేదన చేస్తే చాలా విశేషమైనటువంటిది కనుక ఆమెకి పాయసంతో నివేదన చేసిన చాలా విశేషం కనుక ఈరోజు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియమ నియమనిష్టలతో నియమపూర్వకంగా తల్లిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా ఈ రోజున అమ్మవారికి పాయసంతో నివేదన చేయండి లేదా చక్కెర పొంగలతో ఆమెను నివేదన చేయండి ఆమెని భక్తి ప్రబద్ధలతో ఆచరించండి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా మనం ఎంత ప్రయత్నం చేసినా మరి ధనం కోసంగానే మానవుడంతా కూడా పరుగులు తీస్తూ ఉన్నాడు ఈ ధనం కోసంగా పరుగులు తీస్తూ ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నాడు అలాంటి అనారోగ్యాలను కూడా పోగొట్టేటువంటిది శక్తి కలిగినటువంటిది మహాలక్ష్మి కనుక ధైర్యలక్ష్మిగా చెప్తున్నారు మనం ఏదైనా విజయలక్ష్మిగా ఏదైనా ఒక పని చేయాలి అంటే విజయాన్ని చేకూరుస్తుంది కనుక ఆమెని విజయలక్ష్మి అన్నారు కనుక ధైర్యాన్ని ఇస్తుంది కనుక ధైర్య లక్ష్మి అన్నారు లక్ష్మి అమ్మవారిలోనే ఇంత అష్ట ఐశ్వర్యాలు కలిగినటువంటి అష్టలక్ష్ములు ఉన్నారు కనుక మనం ఏ పని చేస్తున్నామో ఆ పని కోసంగా ఆ తల్లిని మనం ఆరాధించామంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మరి అందరికీ సిరి సంపదలు అనేటువంటివి కలుగుతాయి కనుక ప్రత్యేకంగా భక్తి ప్రబద్ధలతో చేయడం అనేటువంటిది మన ప్రధానం ఫలి ఫలితం అనేటువంటిది అమ్మవారిస్తుంది కనుక ఏమి కావాలో ఆ తల్లికి తెలుసు మనం భక్తితో ఈ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని అర్చన చేసి రోజుకు ఒక అమ్మవారిని మనం అర్చన చేస్తున్నాం ఈరోజు మహాలక్ష్మిని అర్చన చేయండి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది సుఖ సంతోషాలతో ఉండి ఎలాంటి వ్యాధులు లేకుండా సుఖంగా ఉండాలని మానవాళి అంతా కూడా ఈ యొక్క నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకొని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మరోసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో నమ